हेलो टेकीज वेलकम बैक टू मई चैनल ना वॉइस फर्स्ट टाइम विंटे वीडियो मतलब चूसा नचते खचिता मैं सब्सक्राइब्स अंड क्रिएटर्स की कोई सपोर्ट ट्राई चेयर ओके रियल यूजर रिव्यू एपिसोड नंबर 4 का प्रेजेंट 26,000 बजट मैं ऑलराउंडर फोन को चूसते रेडमी नोट 10 प्रो मैक्स अनेक ऑप्शन उन्न मन की 108 मेगा पिक्सल कैमरा उ मैं डिस्प्ले उ प्रोसेसर बैटरी चार्जिंग एव्रीथिंग मन पर्फेक्ट ऑलराउंडर फोन की बेस्ट उ का फोन को मुझे मन चाल डाउट्स वस्ताई फोन बहुत असल रियल लाइफ एला पनचे कैमरा डिस्प्ले सनलाइट एला उ चार्जिंग एला परफॉर्मेंस एला सो इला चाल क्वेश्चन अच्छे वस्ताई सो मेरे फोन को मुझे एट क्वेश्चन उन्ना का रियल यूजर रिव्यू चूँगी क्लियर आंसर दूसरी सो इक मैं यहां लेको रेडमी नोट 10 प्रो मैक्स रियल यूजर रिव्यू स्टार्ट अंटे मुझे मन मन तो रिव्यू शेयर चुस्को असल यूजर एवर एन डेस नीचे मोबाइल वाड़ता నా పేరు వీరేంద్ర బ్రో. ఆ మోడల్ వచ్చేసి రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6128 వేరియంట్. 70 డేస్ అయింది బ్రో తీసుకుని. కరెక్ట్గా ఈ రోజుకి 70 డేస్. థ్యాంక్యూ సో మచ్ వీరేంద్ర బ్రో మీ వాల్యుబుల్ టైం ని అండ్ మీ రివ్యూని మాతో షేర్ చేస్తున్నందుకు. మనకి ఫస్ట్ టైం రెడ్మీ నోట్ సిరీస్ లో యామోలెడ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అసలు ఈ డిస్ప్లే ఎలా ఉంది? సన్లైట్ లో ఈ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది? ఆ సూపర్ అమోలెడ్ డిస్ప్లే బాగుంది బ్రో. డిస్ప్లే క్వాలిటీ వచ్చి బాగుంది. బాగానే ఉంది బ్రో. సన్లైట్ లో బాగుంది, కాకపోతే 1100 యూనిట్స్ అన్నాడు అన్నారు, కాకపోతే అంత లేదు. నెక్స్ట్ మనకి ఈ ఫోన్ లో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది? ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి ఎలా ఉన్నాయి? బ్యాటరీ అది బాగానే ఉంది బ్రో, కాకపోతే హీటింగ్ ఇష్యూ అన్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఈ ఫోన్ లో ఉన్న హైలైట్ ఫీచర్, అదే దీని యొక్క కెమెరా. ఇందులో మనకి ఫస్ట్ టైం 108 మెగాపిక్సెల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. వీరేందర్ బ్రో, ఈ 108 మెగాపిక్సెల్ కెమెరా మీ రియల్ లైఫ్ సినారియోలో ఎలా పనిచేస్తుంది? కెమెరా క్వాలిటీ ఎలా ఉంది? నైట్ టైం ఎలా పనిచేస్తుంది కెమెరా? అండ్ మనకి ఫైనల్ గా సెల్ఫీ కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? 108 మెగాపిక్సెల్ అంత లేదు బ్రో, అంటే 108 మెగాపిక్సెల్ అంత అదే పిక్సెల్ అన్నారు, కానీ 10 ప్రోలోనే 10 ప్రో మ్యాక్స్ కొంచెం క్యామ్ ఒకలాగే ఉంది బ్రో, పెద్ద చేంజ్ ఏం లేదు. నైట్ టైం ఫొటోస్ అయితే 10 ప్రో మ్యాక్స్ కన్నా 9 ప్రో మ్యాక్స్ అనే బాగా వస్తుంది బ్రో. ఫ్రంట్ కెమెరా వచ్చి బాగుంది బ్రో, 16 మెగాపిక్సెల్ ఉంది, కాకపోతే బాగుంది బ్రో, డీటెయిలింగ్ అది బాగుంది. ఈ ఫోన్ లో మెయిన్ ఫీచర్ అని వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది ఈ ఫోన్ లో ఉన్న కెమెరా. ఓవరాల్ గా మీరు ఈ ఫోన్ లో ఉన్న కెమెరా క్వాలిటీకి సాటిస్ఫైడా కాదా? లేదు బ్రో, కెమెరా వైజ్ అయితే నాట్ సాటిస్ఫైడ్. నైట్ టైం క్యామ్ క్వాలిటీ లేదు, ఇంకా 9 ప్రో మ్యాక్స్ లోనే దీనికన్నా క్వాలిటీ ఉంది నైట్ టైం ఫోటోగ్రఫీ అయితే. మ్యాక్రో షాట్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది బ్రో, మ్యాక్రో షాట్స్. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. వీరేంద్ర బ్రో, మీరు ఈ ఫోన్లో ఏ గేమ్స్ ఆడతారు? ఆ గేమ్స్ని ఈ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఫ్రీ ఫైర్ ఆడతాం. ఫ్రీ ఫైర్ వచ్చి డైలీ ఖాళీగా ఉంటాం కదా బ్రో, 5-6 అవర్స్ ఆడతాం. బాగుంది బ్రో గేమింగ్ పర్పస్ అయితే, ఫ్రీ ఫైర్కి వచ్చి అయితే బాగుంది. అంటే బీజీఎంఐ అయితే కొంచెం హెవీ పర్ఫార్మెన్స్ ఉండాలి కాబట్టి మరి తెలీదు, ఫ్రీ ఫైర్కి వచ్చి అయితే సాటిస్ఫైడ్, బాగుంది. ఈ ఫోన్లో మీరు డైలీ యూసేజ్లో ఏ డిపార్ట్మెంట్ ఎక్కువగా యూజ్ చేస్తారు? ఐ మీన్ కెమెరానా, డిస్ప్లేనా, లేకపోతే స్పీకర్స్, లేకపోతే పర్ఫార్మెన్స్నా, ఏ డిపార్ట్మెంట్ బాగా యూజ్ చేస్తారు? ఎక్కువ కెమెరా ఎక్కువ యూజ్ చేస్తాను బ్రో, నేను నేచురల్ ఫొటోస్ ఎక్కువ తీసుకుంటాను, ఫ్రీఫైర్ ఆడతాను బ్రో, యూట్యూబ్ వచ్చి తక్కువ. ఈ ఫోన్లో మీకు బాగా నచ్చిన ఫీచర్స్, వీటిని ప్రోస్ కూడా అనొచ్చు, మీకు ఈ ఫోన్లో బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి? డిస్ప్లే క్వాలిటీ బాగుంది బ్రో, డిస్ప్లే క్వాలిటీ నచ్చింది నాకు. ఇంకా ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ బాగుంది బ్రో. ఫోన్ యూజ్ చేసి 70 డేస్, అంటే నియర్లీ 2 మంత్స్ పైన అవుతుంది. ఈ టైం స్పాన్ లో మీరు ఈ ఫోన్ లో ఫేస్ నెగిటివ్ ఇష్యూస్ ఏంటి? నెగిటివ్ థింగ్స్ ప్రాక్సిమిటీ సెన్సర్ లేదు బ్రో, ఫోన్ లో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఇది రీసెంట్ అప్డేట్ వచ్చాక అవుతుంది అనుకున్నాను, లేదు. కాలింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది దానివల్ల. దీని ముందు అప్డేట్లు అయితే ఎక్కడది రింగ్ టోన్ చేంజ్ కూడా అవ్వేది కాదు బ్రో ఫోన్లో. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో అది సాల్వ్ అయింది, రింగ్ టోన్ చేంజ్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ మీరు ఏ అప్డేట్లో ఉన్నారు? ఈ అప్డేట్లో ఏమన్నా ఇష్యూస్ సాల్వ్ అయ్యాయా? ఎంఐ 12.5.8.0 ఇప్పుడున్న వెర్షన్. బగ్స్ అయితే అంటే అప్డేట్ వచ్చి రీసెంట్గానే వచ్చింది బ్రో, అంతలా ఏమనిపించలేదు. ఈ ప్రాక్సిమిటీ సెన్సర్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు బ్రో. ఓకే సబ్స్క్రైబర్స్, వి కమ్ టు ద ఫైనల్ పాయింట్. వీరేంద్ర బ్రో, మీరు ఈ ఫోన్ కొన్ని 70 రోజులు అయితే అవుతుంది, మీకంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు బాగా చెప్పలేరు. 20,000 బడ్జెట్లో ఈ ఫోన్ కొందాం అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫోన్ కొనమంటారా లేదా వద్దంటారా? మీ సజెషన్ ఏంటి? ఫోన్ వచ్చి ఇప్పటికి 7 మంత్స్ అవుతుంది కాబట్టి ఇంకా మంచి ఫోన్ లాంచ్ అవుతాయి కదా బ్రో, నేనైతే 10 ప్రో సజెస్ట్ చేస్తాను బ్రో, సేమ్ కదా.
థ్యాంక్ యూ సో మచ్ వీరేందర్ బ్రో, మీ రివ్యూ చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంత గైస్, మీకు రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్నో రియల్ యూజర్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఏ ఫోన్ రియల్ యూజర్ రివ్యూ కావాలని కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ రియల్ యూజర్ రివ్యూ అయితే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.